అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రెసెంట్ పర్పుల్ లో ఏమైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయో దాని గురించి మీతో అప్డేట్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. అయితే స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పుల్లో చాలా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి, లైక్ వెడ్డింగ్ సేల్ అనేది రన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీకు అప్ టు 60% ఆఫ్ అనేది ఉంది, అండ్ దాంతోపాటు మీకు థాయిలాండ్కి వెళ్ళే ఛాన్స్ కూడా విన్ అవ్వచ్చు. సో ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి యాప్ని, మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లేదు మీకు జస్ట్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది ఒక మంచి టైం అనమాట, వెడ్డింగ్ సేల్ అది. సో ఈ టైంలో వెడ్డింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఈ సేల్ అనేది ఇప్పుడు రన్ చేస్తున్నారు. దీంట్లో అప్ టు 60% ఆఫ్ ఉంది, అంటే ఒక్కొక్క బ్రాండ్ పైన ఒక్కొక్క ఆఫర్ ఉందన్నమాట. అలాగే థాయిలాండ్కి వెళ్ళే ఛాన్స్ కూడా మీరు విన్ అవ్వచ్చు. అండ్ థాయిలాండ్కి అంటే ఓన్లీ ఫ్లైట్ కాదండి, విత్ స్టే మీకు వాళ్ళు ఫ్రీగా చేస్తారనమాట. సో అదొక ఛాన్స్, లైక్ లక్కీ డ్రాలా ఉంటుంది. సో ఈ టైంలో మీరు షాప్ చేస్తే కనుక మీకు ఈ ఆఫర్ కూడా ఉందన్నమాట. అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ పైన డిఫరెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. బయోటిక్ పైన 30% ఆఫ్, అలాగే సెన్ బొటానికా పైన అప్ టు 45% ఆఫ్, అలా ఒక్కొక్క బ్రాండ్ పైన ఒక్కొక్క ఆఫర్ రన్ అవుతుంది. విఎల్సిసి అయితే ఫ్లాట్ 30% ఆఫ్ అలా ఉందన్నమాట. సో ఇంకా చాలా బ్రాండ్ ఆఫర్స్ ఉన్నాయండి, మీరు చెక్ చేస్తే ఒకసారి మీకు తెలుస్తుంది. మరి ఏమైనా పర్చేస్ చేసుకోవాలని కార్ట్లోకి యాడ్ చేసి అవి మిస్ చేసి ఉంటే ఇది మీకు మంచి టైం అనమాట. సో ట్రై చేస్తే చేయండి. అండ్ నేను కొన్ని ఐటమ్స్ నేను మీతో, కొన్ని ప్రొడక్ట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వాటిలో మీకు ఏదైనా ఫేవరెట్ ఉంది, మీకు నచ్చింది అని అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. నేను దాంట్లో ఫస్ట్ చూపించిపోయే ప్రొడక్ట్ ఏంటి అంటే కామ ఆయుర్వేద నుంచి బ్రింగాది ఇంటెన్సివ్ హెయిర్ ట్రీట్మెంట్. సో మీకు తెలుసు కామ ఆయుర్వేదానికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఈ మధ్య నేను ఐటమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ అన్ని. అండ్ ఆయిల్ విషయానికి వస్తే ఇది సూపర్ డూపర్ ఆయిల్ అని చెప్పను, కానీ నార్మల్గా ఉంటుంది, మీకు సూపర్ ఎఫెక్టివ్గా ఏమీ ఉండదు, లైక్ ఓకే ఓకేగా ఉంటుంది అనమాట. అంటే అన్ని హెయిర్ టైప్స్కి, లైక్ మీ హెయిర్ రఫ్గా ఉంది అంటే దీనివల్ల అంత యూజ్ ఏమీ ఉండదు, ఆ రఫ్నెస్ని అయితే ఇదేం పోగొట్టలేదు. బట్ హెయిర్ ఫాల్ని అయితే నాకు కంట్రోల్ చేసినట్టే అనిపించింది. బట్ ఇదే దీనివల్ల అయితే నా హెయిర్ ఎప్పుడు సాఫ్ట్ అవ్వడం అయితే నేను చూడలేదు. సో మీ హెయిర్ రఫ్నెస్ని అయితే, డ్రైనెస్ని అయితే ఇది తగ్గించదు, ఓన్లీ మీకు హెయిర్ ఫాల్ ఉంటే కొంచెం తగ్గిస్తుంది, అది కూడా సూపర్గా కంట్రోల్ చేస్తుంది అని నేను చెప్పను. బట్ మిగిలిన ప్రొడక్ట్స్ అన్ని కామ ఆయుర్వేదంలో చాలా చాలా బాగుంటాయి. సో మీరు వేరే ఏమైనా చెక్ చేస్తే కనుక ట్రై చేయండి. అండ్ ఏంటి అంటే మీకు, నాకు తెలుసు కామ ఆయుర్వేద చాలా కొంచెం కాస్ట్లీ బ్రాండ్ కాబట్టి మీకు ఒకవేళ ఇప్పుడు ట్రై చేశారనుకోండి, లైక్ ఏదైనా మంచి ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీరు అఫోర్డ్ చేయగలిగితే ట్రై చేయండి. ఎస్పెషల్గా బ్రైడ్స్కి కామ ఆయుర్వేద బ్రాండ్ చాలా చాలా బాగుంటుంది, నేను అదే ఒకటి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట, ఇది నల్పమరాది తైలం అంటారు దీన్ని. స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఒక బాటిల్ తీసుకున్నాను, యూజ్ చేశాను, బట్ ఎన్నో రోజులు యూజ్ చేయలేదు. నిజం చెప్పాలి అంటే ఒక 1 మంత్ కూడా యూజ్ చేయలేదు, బాటిల్ కూడా కంప్లీట్ అవ్వలేదు నాది. సో బట్ నేను యూజ్ చేసినప్పుడు ఒక 1 వీక్కి ఒక 2 టైమ్స్ యూజ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది నాకు వచ్చింది. బట్ నేను ఎప్పుడైతే ఎల్లు చేయని షిఫ్ట్ అయ్యామో అప్పుడు అది నాకు మిస్ అయిపోయింది కాబట్టి సో ఇంకొకటి తీసుకున్నాను ఇది నేను. సో ఈసారి నేను మీకు ఈ బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత నేను దీన్ని రివ్యూ కంప్లీట్గా చేస్తాను. సో ఇదేంటి అంటే జస్ట్ ఆయిల్ లాగా ఉంటుంది, మీ ఫేస్ పైన దీన్ని మసాజ్ చేసుకుని మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్గా బ్రైడ్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది, బ్రైటన్ చేస్తుంది మన స్కిన్. అండ్ ఇది చాలా న్యాచురల్ బ్రాండ్ అనమాట. సో దీంట్లో నేను మీకు మినీ రివ్యూస్ ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు. సో మీకు యూజ్ అయితే ట్రై చేసుకోండి. సో ఎలాంటి స్కిన్ టైప్కి బాగుంటుంది అంటే ఏ స్కిన్ టైప్కి అయినా, ఎస్పెషల్గా బ్రైడ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీ స్కిన్ డల్ అయిపోయింది అని అనిపించినప్పుడు ఈ నల్పమరాది ట్రీట్మెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫేసెస్ నుంచి సీసీ క్రీమ్ తీసుకున్నాను. దీంట్లో SPF 20 ఉంది, ఇప్పటివరకు నేను దీన్ని అయితే ట్రై చేయలేదు, అంటే ఫేసెస్లో సీసీ క్రీమ్ నేను ట్రై చేయలేదు. దీంట్లో SPF 20 ఉంది, ప్రైమ్స్ పర్ఫెక్ట్స్ అండ్ ప్రొటెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. చూద్దాం, దీన్ని యూజ్ చేసిన తర్వాత ఏదైనా మేకప్ లుక్ క్రియేట్ చేస్తాను, సో అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను దీని గురించి. సో ఇది నేను తీసుకున్న థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఇది కూడా కొత్తగా యూజ్ చేసిందేనండి, ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. ఇది కూడా ఫేసెస్ నుంచి కాంపాక్ట్ పౌడర్. సో అంటే దీనికి ముందు నేను యూజ్ చేసి మళ్ళీ తెప్పించింది అయితే కాదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను ఏదైనా కంప్లీట్గా బ్రాండ్ రివ్యూ అనేది ఒక మేకప్ లుక్ క్రియేట్ చేసేసి మీకు చూపిస్తాను మేకప్కి సంబంధించి. సో ఇది నెక్స్ట్ వన్. దీనిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయండి, ఇప్పుడు చూస్తే చెక్ చేయండి. అండ్ ఒక సేమ్ ఫేసెస్ కెనడా నుంచి వెయిట్లెస్ క్రీమ్ ఫినిష్ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నా, ఇది షేడ్ నంబర్ 17.
షేడ్ చూపిస్తాను, లైక్ డార్క్ బ్రౌన్ టైప్లో వస్తుంది అనమాట. ఓకే, కొంచెం నూట్ షేడ్ అయితే కాదు కానీ డార్క్ బ్రౌన్. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ కాదు, కొంచెం సాటిన్ ఫినిష్ లాగా వస్తుంది లిప్స్టిక్. సో ఇది స్వాచ్. నెక్స్ట్ విఎల్సిసి నుంచి స్నిగ్ధా స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్, అలోవెరా అండ్ సాఫ్రాన్. నిజం చెప్పాలంటే ఇది కూడా నేను యూజ్ చేయలేదు. విఎల్సిసిలో కొన్ని ప్రొడక్ట్స్ ట్రై చేద్దాము అన్నట్టుగా తీసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇది. అండ్ దీని నాకు తెలుసు ఈ టైటిల్ అయితే చాలా టెంప్టింగ్గానే ఉంది, స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్ అని. బట్ ఎంతవరకు చేస్తుంది అంటే వైటన్ చేయకపోయినా జస్ట్ ఏమైనా బ్రైట్ చేస్తుందా లేదా అనేది యూస్ చేసి చెక్ చేయాలి. సో తప్పకుండా దీని కంప్లీట్ రివ్యూ ష్యూర్గా చేస్తాను. సో ఇది నేను యూజ్ చేస్తున్న నెక్స్ట్ వన్. అండ్ దీని ఎంఆర్పి ప్రైస్ అయితే, దీని ఎంఆర్పి ప్రైస్ 165 రూపీస్ ఉంది. ఓకే, సో చూద్దాం ఇది ఎంతవరకు ఎఫెక్టివ్గా మన స్కిన్ పైన వర్కౌట్ అవుతుంది, ఏ స్కిన్స్కి మ్యాచ్ అవుతుంది అనేది నేను కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ టైం. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను గుడ్ వైబ్స్ నుంచి మొరింగా ప్లస్ లెమన్ గ్రాస్ రిజెనరేటింగ్ ప్లస్ మూడ్ అప్లిఫ్టింగ్ గ్రీన్ టీ. సో ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఇవి గ్రీన్ టీ అనమాట, పౌడర్స్ లాగా దొరుకుతున్నాయి. ఇది ఆల్ప్స్, సారీ, ఇది గుడ్ వైబ్స్ నుంచి. సో ఇదేంటి అంటే 100% న్యాచురల్ అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఇది నేనైతే ట్రై చేయలేదు. సో పౌడర్ లాగా ఉంటుందన్నమాట దీంట్లో. సో మనం మామూలుగా టీ ఎలా పెట్టుకుంటామో అలా వాటర్తో చేసుకోవచ్చు. ఇది గ్రీన్ టీ అండ్ దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు మొరింగా ప్లస్ లెమన్ గ్రాస్ అని ఉంది కదా, దీంట్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ లెమన్, లేకపోతే జింజర్, అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ట్రై చేయొచ్చు. సో దీని ప్రైస్ కూడా మీకు రీజనబుల్గా ఉంది, అంటే గ్రీన్ టీ మనకి కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కదా. సో 249 రూపీస్ ఉంది. బట్ గుడ్ వైబ్స్ బ్రాండ్ ఖచ్చితంగా పర్పుల్లో ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్గా ఇప్పుడైతే ఇంకా మంచి ఆఫర్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఏం లేదు, జస్ట్ హాట్ వాటర్ని దాంట్లో డిప్ చేసేసుకోవచ్చు, లైక్ అదే హాట్ వాటర్లో ఈ పౌడర్ని వేసేసుకొని కొంచెం మరగబెట్టేసి దాన్ని స్టిర్ చేసేసుకొని తాగొచ్చు అంతే. సో ఇదన్నమాట నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంపాక్ట్, పర్పుల్ నుంచి కాంపాక్ట్. దీంట్లో కూడా విత్ ఎస్పీఎఫ్ అని ఉంది. అండ్ నేనైతే ఇది యూజ్ చేశాను, నా స్కిన్కి చాలా బాగా మ్యాచ్ అయ్యింది. అండ్ చాలా వరకు ఆయిల్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది, ఎస్పెషల్గా ఆయిలీ స్కిన్కి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో బాగా ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఈ కాంపాక్ట్ పౌడర్. అండ్ ఇది పర్పుల్ నుంచి. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నా షేడ్ ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు నా షేడ్కి ఓకే అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, మీరు చూడండి. అండ్ దీని ప్రైస్ అయితే 199 రూపీస్. అండ్ దీంట్లో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఒకటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే దీంట్లో ఎస్పీఎఫ్ అని ఉంది తప్ప దాంట్లో ఎంత ఎస్పీఎఫ్ ఉందనేది మనకు తెలియదు. సో ఖచ్చితంగా మనకి మినిమం నార్మల్ ఎస్పీఎఫ్ ఎంతైతే యూజ్ చేస్తామో అది ఖచ్చితంగా యూజ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని యూజ్ చేయాలి. సో ఎస్పీఎఫ్ ఇంతని మెన్షన్ చేస్తే మనం పైన మళ్ళీ అంటే లోపల మళ్ళీ క్రీమ్స్ అప్లై చేయొచ్చా లేదా అనేది మనం చూసుకోవచ్చు. బట్ అలా ఏం మెన్షన్ చేయలేదు. సో అదొక్క డ్రాబ్యాక్ దీంట్లో నాకు అనిపించింది. సో ఇది న్యూ ప్రొడక్ట్స్ అండ్ ఆల్రెడీ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా నేను ఇంకా షేర్ చేశాను. సో చిన్న చిన్న రివ్యూస్ లాగా కూడా నాకు తెలిసినంత వరకు మీకు ఇచ్చాను. సో హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆఫర్స్ గురించి కూడా చెప్పాను. సో మీరు ఏమైనా పర్చేస్ చేయాలని ఎప్పుడో నుంచి చూస్తున్నారు, కార్ట్లోకి యాడ్ చేసుకుని కొనుక్కోలేదు అని అంటే ఇది మీకు మంచి టైం అనమాట. సో పర్చేస్ చేసుకోండి. అండ్ ఎవరైతే వెడ్డింగ్ ఉందో వాళ్ళందరూ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, లైక్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనేది. సో నేను తప్పకుండా మీకు స్పెషల్ వీడియోస్, ఎందుకంటే మన వెడ్డింగ్ సిరీస్ లైక్ ఆగిపోయింది కదా, మనం వెడ్డింగ్ సిరీస్లో మనం చేయట్లేదు. ఇది ఫస్ట్ నుంచి కొన్ని ఒక 3-4 వీడియోస్ పెట్టినట్టుందని నేను దాంట్లో ఆ సిరీస్లో. సో మళ్ళీ స్టాప్ చేశాను. బట్ ఇప్పుడు వెడ్డింగ్ టైం కాబట్టి, ఎక్కువ బ్రైడల్ సీజన్ కాబట్టి బ్రైడల్ టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎలాంటివి కావాలి, ఎలాంటి టిప్స్ మీకు మెయిన్గా కావాలి అనేది కామెంట్ సెక్షన్లో ఎస్పెషల్గా బ్రైడ్స్ కామెంట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటాను. తప్పకుండా ఎవ్రీ వీక్ ఒక బ్రైడల్ సిరీస్ని కూడా యాడ్ చేద్దాము. సో అదనమాట, అంతే. మీకు ఇది హెల్ప్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందువరకు బై బై, సీ యూ టాటా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ప్రతిరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అందుకని. సో ఏంటి అంటే, మీరు సోప్స్ బదులు, షాంపూస్ బదులు ఇంటిమేట్ వాషెస్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎస్పెషల్గా ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నేను దాని గురించి కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ చేస్తున్నాను. ఒకవేళ మీరు కంప్లీట్ వీడియో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయతో ఖచ్చితంగా యూజ్ చేయండి. మన హెల్త్ని, మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఓకేనా?